ఆయన వస్తారన్న గడువు కన్నా కూడా దాదాపు 4-5 గంటలు ఆలస్యమైన నీరాజనాలు పలుకుతూ యువత కేరింతలతో కృష్ణా జిల్లాలో ఒక పండుగ వాతావరణంలో ఆయన యాత్ర జరుగుతూ ఉంది. మరి మొన్న మచిలీపట్నం దాదాపు ఆయన 4 గంటలకు రావాల్సి ఉంటే దారి పొడవున ఆయనకి బ్రహ్మరథం పడతా ఉంటే దాదాపు 6 గంటల ఆలస్యంగా మచిలీపట్నం రావడం జరిగింది. దాదాపు 11 గంటలైన రోడ్ల మీద ఆడబిడ్డలు చంటి పిల్లల్ని ఎత్తుకుని యువత మరి ఆయనకి అపూర్వ స్వాగతం పలికి ఆ సభావేదిక వద్ద వరకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి నినదించడం జరిగింది. అలాగే నిన్న గుడివాడ కూడా దాదాపు 4 గంటల పైన ఆలస్యం. ఆయన చేస్తున్నటువంటి యాత్రలో ఆ ప్రజలు వాళ్ళు చూస్తున్నటువంటి ఆదరణ ఆ కళ్ళల్లో ఆశ చూస్తూ ఉంటే ఈ గుడివాడని కాపాడే ఏకైక నాథుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ ఆశలు కనబడతా ఉన్నాయి. అంత సభ కూడా అపూర్వంగా జరిగింది. మీరు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి సభలు పెట్టకుండా ఆపాలని మీరు ప్రయత్నాలు చేసినా ప్రజలు రోడ్డెక్కారంటే దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఇవాడ ఈ చూసి తట్టుకోలేక అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఈ గుడివాడ ఉన్నాడు, మరి నేమనాలో తెలీదు, బూతులోడనాలో వీళ్ళొక మారీచుడు. మారీచుడు అంటే విశ్వామిత్రుడు యాగం చేస్తే ఆ యాగాన్ని పాడు చేయటకు వచ్చినటువంటి రాక్షస జాతికి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళు. ఆ మహనీయుడు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా అభివృద్ధి చేసుకున్నాం, విడిపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కాంక్షించి కష్టపడి నిద్రాహారాలు మరి పనిచేస్తే మీరు సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేస్తే ఇలాంటి రాక్షస జాతికి సంతతికి చెందినటువంటి వ్యక్తులు మీరు. మేము G+3లు కడితే దానికి రంగులు వేసుకుని మీరు కట్టినట్టు చూపిస్తారా? సున్నాలు వేశారు మీరు. ఏ ఫ్లైఓవర్ 4 సంవత్సరాలు అయింది గుడివాడకు సంబంధించి? ఆరోపి ఆ రోజున పార్లమెంట్ సభ్యులుగా నారాయణ గారు శాంక్షన్ చేసి తీసుకొస్తే ఆ స్థల వివాదాన్ని పరిష్కరించలేనటువంటి చేతకాని దద్దమ్మలు మీరు మీరు మాట్లాడతారా? రోడ్లు, మంచినీళ్ళు, ఇవాళ నిమ్మకూరు గురించి మీరు, నిమ్మకూరులో పెట్టినటువంటి విగ్రహం ఎవరు పెట్టారు? జూనియర్ ఇంటర్ ఎవరు? అన్నగారి కుటుంబం కాదా? అంటే కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టే రకాలు మీరు, కుటుంబాలని కుటుంబాలను విడగొట్టే రకాలు మీరు. ఆయనకి అంటే ఒక కుటుంబం లేదు, తల్లిని తోలాడు, చెల్లిని తోలాడు, బాబాయిని అడ్డంగా వేసేసాడు. అలాంటి దుర్మార్గులతో మీరు అంటకాగుతున్నారు కాబట్టి బాబుగారి కుటుంబం మీద చిచ్చులు పెట్టే కార్యక్రమాలు చేస్తారా? నిన్న ఆయన నిమ్మకూరులో గడప గడ అసలు ఆడబిడ్డలు అక్కడ చూసి ఆయన కోసం నిరీక్షించారు, హారతలు ఇచ్చారు, పట్టుబట్టలు పెట్టి ఆయనకి అల్లుడిగా స్వాగతం పలికారు. మీరు అటువంటి నిమ్మకూరులో అంత అపూర్వ స్వాగతం పలికితే ఆయన రెస్ట్ తీసుకున్న దాని మీద కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారండి. ఇంతకంటే నీచమైనటువంటి సంస్కృతి ఇంకోటి ఉంటుందా? నిన్న సభలో, నిన్న ర్యాలీలో వస్తున్నప్పుడు మేమందరం ఉన్నాం బస్సులో, నారాయణ గారు ఉన్నారు, నేనున్నాం, అక్కడ ఎస్సీ సోదరులు అందరూ ఉన్నాం, నాయకులు మేము, అనురాధ గారు కూడా ఉన్నారు. ఏం మాట్లాడతావు నువ్వు? అక్కడంతా కమ్మవారే ఉన్నారు, కమ్మవారి సభ అని మాట్లాడతావు? సిగ్గు లేదు. కులాలు పెట్టి, మతాలు పెట్టి ఇంకా ఏం బాగుకోవాలని చూస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని చూస్తూ ఉన్నారు? సిగ్గుండాలా మీకు? ఇవాళ మాట్లాడతావు రామూజీ వియ్యంకుడికి 100 పొట్టు నవయుగాకి ఇచ్చారని. నవయుగాకి ఎవరు ఇచ్చారో తెలుసుకుంటారా దరిద్రులారా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవయుగ సంస్థకి ఇచ్చింది ఆ రోజున 100 పొట్టుని. దాని తర్వాత వచ్చి ఆ పని ఆకూడదని చెప్పి మేము కొనసాగించి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని బ్రతిమిలాడి మేము ప్రయత్నం చేస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు వచ్చి జనాన్ని రెచ్చగొట్టి భూములు ఇవ్వద్దని చెప్పి అడ్డం పడితే
పదిహేను లక్షలు పది లక్షలు ఖరీచేసి భూమికి 25 లక్షల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పనులు స్టార్ట్ చేస్తే ఇప్పటికి షిప్ వచ్చి ఉంటే ఇవాళ నువ్వు దాన్ని కమిషన్ కొట్టుకోవడానికి టెండర్ మార్చింది మీరు కాదా? ఆయన మాట్లాడతాడు బందరు, ఇంకొక ఆయన ఉన్నాడు చేతకాని దద్దమ్మ, ఇక్కడ ఎవరు జనం లేరని. మీ కళ్ళు దబ్బినయా? మీ కళ్ళు కనబడతలేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అభివృద్ధికి అడ్రస్ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మచిలీపట్నం 6400 ఇల్లు కట్టించాము, ఏ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మట్టిలో ఇసుకలో దోపిడీలు చేసుకుని ఇవాళ మీ ముఖ్యమంత్రి చెప్తాడు పెట్టుబడులు మేము తీసుకొచ్చాం 6 లక్షల కోట్లు. బందర్లో ఒక వ్యక్తి ఒక షాపింగ్ మాల్ పెట్టుకుంటే దాంట్లో కమిషన్ కొట్టి అతను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. వీరా వీళ్ళ? ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లకు 16 సీట్లు తెలుగుదేశం పార్టీకి గెలుచుకుంటుంది, మీలో దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మీరు అఫీషియల్గా చూపించేది 510 కోట్లు వచ్చింది, అంతకుముందు 2019 ముందు నీ అంత చూపించావు జగన్మోహన్ రెడ్డి? రండి, మీరు చర్చకు సిద్ధమైతే రండి. సాక్షి పేపర్లో ఆ రోజున మీరు నష్టాలు చూపించారే, ఇవాళ లాభాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది అఫీషియల్ లెక్క 510 కోట్లు. దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కలిపినా 500 కోట్లు కాదు. ఈ ముఖ్యమంత్రి గారు ఆస్తే 510 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది అఫీషియల్గా అనఫీషియల్గా 2 లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచేశాడు ఈ ముఖ్యమంత్రి, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము ఎవడే చెప్తా ఉన్నాం, వ్యవస్థను సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి. 4 స్తంభాలుగా ఉండాల్సినటువంటి రాజ్యాంగ పరిరక్షణ కావాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో ఇవాళ 4 స్తంభాలని కూల్చేశాడు. ఫస్ట్ది మీడియా, మీడియా మీద ఆంక్షలు పెట్టి ఇవాళ మాట్లాడుతున్నారని చెప్పి యాజమాన్యం మీద, దానికి ఉదాహరణ ఈనాడు రామోజీరావు గారిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. 2, లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాట్లాడకుండా గొంతు నొక్కి సస్పెండ్లు చేసి బయటకు తోసేశాడు. 3, ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరూ కూడా భయపెట్టి కేసులు పెట్టి సస్పెండ్లు చేయించి ఇవాళ అధికారుల్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు. ఇంకా జ్యుడిషియరీ, దాన్ని కూడా వదల ఈ ముఖ్యమంత్రి. సోషల్ మీడియాలో జడ్జిల మీద పోస్టులు, జడ్జిల మీద కేసులు. కాబట్టి ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. రండి ప్రజలారా, చంద్రబాబు గారితో నడవండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.